హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్లో మినిమం మీరు మంత్లీ 1 lakh rupees నుంచి 5 lakh rupees వరకు ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎలా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ గురించి తెలుసుకుందామా? In my veins, I've been driving this train. Years in this lane, there's no stopping this flame. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ అనేది చాలా హైయెస్ట్ డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ అన్నమాట. ఇప్పుడున్నటువంటి పొజిషన్లో, అంటే కరోనా విస్తరిస్తున్నటువంటి టైంలో ఈ ప్రోడక్ట్కి చాలా హై డిమాండ్ అనేది పెరిగింది. డాక్టర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసే ప్రోడక్ట్, అలాగే మనం ఆడేటటువంటి బాల్ దగ్గర నుంచి విమానంలో ఉన్నటువంటి టైర్ల దగ్గర వరకు ఈ రా మెటీరియల్ అనేది చాలా అవసరం అన్నమాట. సో ఆ ప్రోడక్ట్ ఏంటి అంటే రబ్బర్. ఈ రబ్బరు ఎలా తయారవుతుందో మీకు తెలుసా? మొదటగా ఈ రబ్బరు తయారవడానికి మొక్కలు అనేది నాటాలి. ఈ మొక్కలు నాటిన తర్వాత మనము 6 years వరకు ఆ మొక్కలని కాపాడాలి. అలా కాపాడిన తర్వాత ఈ రబ్బరు మొక్కకి ఉన్నటువంటి బెరడుకి మనము ఒక గాడిలాగా ఒక ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్తో వేయాలన్నమాట. అలా వేసిన తర్వాత ఆ బెరడు నుంచి వచ్చేటటువంటి పాలని కలెక్ట్ చేయడానికి కింద ఒక కొబ్బరి చిప్పను లేదా ఒక ప్లాస్టిక్ బౌల్ లాంటి దాన్ని ఒక కమ్మి ద్వారా అటాచ్మెంట్ అనేది చేస్తారు. ఇలా అటాచ్మెంట్ చేసిన తర్వాత కొన్ని గంటల తర్వాత పాలన్నీ కూడా మనం అమర్చినటువంటి కొబ్బరి చిప్పలో పాలు మొత్తం ఉంటాయన్నమాట. ఇటువంటి పాలనన్నిటినీ కూడా కలెక్ట్ చేసిన తర్వాత ఒక అల్యూమినియం ట్రేలో ఈ పాలను వేస్తారన్నమాట. ఇలా వేసిన తర్వాత ఈ ట్రేకు సమానంగా నీటిని అనేది పోస్తారు. అలా వేసిన తర్వాత స్వల్పంగా యాసిడ్ అనేది దీనికి చేరుస్తారు. ఇలా చేసిన తర్వాత మనకి రబ్బర్ అనేది తయారవుతుంది. దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి మిషన్లో పెట్టి దాన్ని రబ్బరు లాగా తయారు చేస్తారన్నమాట. సో ఈ విధంగా మీకు రబ్బర్ అనేది తయారవుతుంది. సో ఈ రబ్బర్ మొక్కల కల్టివేషన్ అనేది ఎక్కువగా కేరళలో జరుగుతోంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో తూర్పు గోదావరి జిల్లా మారేడుమల్లి దేవరపల్లి గ్రామంలో ఎక్కువగా కల్టివేషన్ అనేది చేస్తూ ఉన్నారు. ఈ గ్రామంలో ఎక్కువగా రబ్బరునే పండిస్తారు. ఒక్కో ఇంటిలో ఒక్కొక్క ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఉంటుంది. చిన్న మిషన్ని ఏర్పాటు చేసుకొని కలెక్ట్ చేసుకున్నటువంటి రబ్బరు పాల ద్వారా రబ్బరుని తయారు చేస్తారు. ఇటువంటి వాటిల్ని ఫ్యాక్టరీస్కి సేల్ అనేది చేస్తూ ఉంటారు. రబ్బరు పాలను తీసే విధానాన్ని టేపింగ్ అని అంటారు. ఇలా మిషన్ లో తయారైనటువంటి రబ్బరును కొన్ని గంటల పాటు సెగలో ఆరబెడతారనమాట. సో ఈ విధంగా మీకు రబ్బర్ అనేది తయారవుతుంది అనమాట. రబ్బర్ అనేది చాలా దృఢంగా ఆగే గుణం ఉన్నటువంటి వాటర్ ప్రూఫ్ పదార్థం అనమాట. దీన్ని టైర్ల తయారీలోను, అలాగే బాల్స్ తయారీలోను, బోట్ల కింద ఉన్నటువంటి సోల్గా ఈ రబ్బర్ని వాడుతారు. అలాగే ప్రతి ఒక్క టైర్ కూడా రబ్బర్ అనేది యూజ్ చేస్తారు. కార్లు కావచ్చు, బసెస్ కావచ్చు, ఆఖరికి విమానాలకి వాడేటటువంటి టైర్లకు కూడా ఈ రబ్బర్ అనేది ఖచ్చితంగా కావాల్సిందే. సో ఈ విధంగా టైర్ అనేది ప్రతి చోట యూజ్ అనేది చేస్తూ ఉన్నారంటే ఈ రబ్బర్కి ఎంత డిమాండ్ ఉందనేది మీరే ఒక్కసారి ఆలోచించండి. అలాగే ఈ రబ్బర్ అనేది ఎలక్ట్రికల్ వస్తువులకు షాక్ ప్రూఫ్గా, ఇన్సులేటర్గా కూడా మనం వాడుతాము. ఈ రబ్బరుని కేరళలో వేలాది ఎకరాల్లో పండిస్తూ ఉన్నారు. దేశం మొత్తం మీద ఉన్నటువంటి రబ్బర్ కల్టివేషన్ లో 90% అనేది మనకి కేరళ నుంచే ఎక్స్పోర్ట్ అనేది చేస్తూ ఉన్నారు. ఈ రబ్బర్ కల్టివేషన్ అనేది 20 degrees centigrade నుండి 350 centigrade మధ్య ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు కలిగిన ప్రాంతాల్లో, 1500 mm వర్షపాతం కలిగినటువంటి ప్రాంతాల్లో ఈ రబ్బరు కల్టివేషన్ అనేది అనుకూలం అన్నమాట. ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ రబ్బరు పంటలో ఆదాయం ఎలా ఉంటుంది అనేది. ఎకరాకు సుమారుగా 50,000 రూపాయల నుంచి 1 lakh rupees వరకు మనకు ఈ రబ్బరు పంట సాగులో ఉంటుందన్నమాట. అలాగే ఈ రబ్బరు మొక్కలకి సుమారుగా 35 సంవత్సరాల తర్వాత ఆ మొక్క యొక్క కలపని ఫర్నిచర్ తయారీలో కూడా యూజ్ అనేది చేస్తారు. హెక్టార్కు సుమారుగా 1000 kilos రబ్బర్ అనేది దిగుబడి అవుతుంది అన్నమాట. సగటున హెక్టార్కు సుమారుగా 150,000 వరకు
ఆదాయం అనేది ఉంటుంది. ఒక కేజీ రబ్బరు ధర 200 రూపాయల నుంచి 250 రూపాయల వరకు ప్రస్తుతం మార్కెట్ ధర అనేది ఉంది. అలాగే ఈ రబ్బరు పంటను వేసే ముందరే మనం కావాలి అంటే అంతర పంటగా ఇతర మొక్కలను వేసుకోవచ్చు. అలాగే తేనెతీగల పెంపకాన్ని కూడా మనము చేపట్టవచ్చు అన్నమాట. అంతేకాకుండా ఈ పంటను మీరు కల్టివేషన్ చేస్తే ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం వస్తుంది, అలాగే సబ్సిడీ కూడా ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు రబ్బర్ కల్టివేషన్ చేస్తూ మంచి ఆదాయాన్ని పొందవచ్చు. సో ఫ్రెండ్స్, అలాగే ఈ రబ్బర్ కల్టివేషన్ కి సంబంధించినటువంటి వివరాలు ఇంకా కావాలి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖని సంప్రదిస్తే మీకు పూర్తి వివరాలని తెలియజేస్తారు. అలాగే రబ్బర్ మొక్కలు ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి స్క్రీన్ మీద గమనించండి. ఈ విధంగా మీకు పాలు అనేది కలెక్ట్ అవుతాయి. ఈ విధంగా మొక్క బెరడు నుంచి ఒక ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్ తో కట్ చేయడం ద్వారా ఇక్కడ నుంచి పాలు అనేది ఈ విధంగా వస్తూ ఉంటాయి. ఇలా వచ్చినటువంటి పాలు ఒక కొబ్బరి చిప్పలో ఇలాగ గమనించండి, ఇక్కడ మొత్తం కూడా పాలు అనేది కలెక్ట్ అవుతూ ఉన్నాయి. సో ఈ విధంగా వచ్చినటువంటి పాలను కలెక్ట్ చేసిన తర్వాత దీన్ని ప్రాసెసింగ్ చేసిన తర్వాత మీకు రబ్బర్ అనేది రెడీ అవుతుందన్నమాట. సో ఈ విధంగా ఈ రబ్బరు పంటని మొదటగా మీరు ఎలా స్టార్ట్ చేయాలి అనే విషయానికి వస్తే, జనరల్ గా మనం మొక్కల్ని ఏ విధంగా అయితే నాటుతామో అలాగే ఈ మొక్కల్ని కూడా నాటాల్సి వస్తుంది. కొద్దిగా మొక్క పెరిగిన తర్వాత వాటిల్ని పశువులు తినకుండా చుట్టూ కంచెను ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఇలా మొక్కను పెరిగిన తర్వాత సుమారుగా మనం 6 సంవత్సరాల పాటు మొక్కని పెంచితే మిమ్మల్ని ఈ మొక్క సుమారుగా 35 సంవత్సరాల పాటు పోషిస్తుంది. అలాగే 35 సంవత్సరాలు మిమ్మల్ని పోషించడమే కాకుండా ఆ మొక్క తను చనిపోతూ కూడా మీకు ఉపయోగపడుతుంది. ఎలాగా అంటే ఆ మొక్కని మనం కట్ చేసి కలపగా మారిస్తే మీకు ఫర్నిచర్ అనేది రెడీ అవుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. In my veins, I've been driving this train. Years in this lane, there's no stopping this flame.